నీ ఆత్మను మా మధ్య ఉంచినందుకు నీకు వందనాలు యేసయ్యా. మా మనస్సులు తెరవండి, మా మనోనేత్రాలు వెలిగించండి, నీ ఆత్మ చేత మాకు పరిచర్య చేయండి. యేసు నామములు ఈ మనవులు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుని మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసయ్య చెప్పిన ఉపమానములో నుండి కొన్ని ఆలోచనలు ఈ సాయంకాలం మీ ముందు ఉంచుతూ ఉన్నాను. యేసు ప్రభువారు పరలోక రాజ్యాన్ని గురించి అనేక మార్లు ప్రస్తావించాడు. కింగ్డమ్ ఆఫ్ హెవెన్, పరలోక రాజ్యము. అండ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ హ్యాస్ బీన్ డిజైన్డ్ ఫర్ గాడ్ టు డ్వెల్. పరలోక రాజ్యము, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ గాడ్ ఎక్సర్సైజెస్ హిజ్ అథారిటీ. దేవుడు తన అధికారాన్ని చెలాయించు స్థలము, దేవుడు తన ఆధిపత్యాన్ని చూపించు స్థలము. ఒక పోలీసు రోడ్డు మధ్యలో నిలబడి చెయ్యి ఇలా పెడితే వాహనాలన్నీ ఏమవుతాయమ్మా? ఆగిపోతాయి. ఇది వరకు నా చిన్నప్పుడు అయితే స్టాప్ అని ఇలా పట్టుకునేవాడు ఒకటి, ఇప్పుడు అది లేదు. రౌండ్గా ఎలాగ ఉండే దాని మీద ఎస్టీఓపీ అని ఉండేది. అతనుకున్నటువంటి ఆ అధికారం అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ అంతటి మీద ఏం చేస్తుంది? ఒక్కసారి చెయ్యతగాని అందరూ ఆగాల్సిందే, క్వశ్చన్ చేయడానికి లేదు. అదే రీతిలో పరలోక రాజ్యము, రాజు నివసించు స్థలము, తన ప్రజలు నివసించు స్థలము, ఆయన రాజుగా ప్రజలందరి మీద ఏలుబడి చేయు అధికారమున్న స్థలం. విచిత్రం ఏంటంటే దాన్ని దేవుడు ఒక మనుష్యంతో పోల్చాడు. అది ఆయనే. ఆ మనుష్యుడు పొలంలోకి వెళ్ళాడు, పొలంలోకి వెళ్ళి చాలా మంచి విత్తనాలు విత్తాడు. పొలం మంచిది, విత్తనాలు మంచివి, కానీ మత్తయి సువార్తలో లూకా మరియు మార్కులో ప్రస్తావించబడిన ఒక మాట చాలా గొప్ప మాట రాశారు. ఏంటంటే గమనించండి, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనుష్యుని పోలి ఉంది. 24వ వచనం 25, మనుష్యులు నిద్రించుచుండగా, 25 గమనించాలి, అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయెను. శత్రువు ముందు వాడిన పదం అతని శత్రువు. అందరూ చెప్పండి, అతని శత్రువు. మీకెవరిని శత్రువులు ఉన్నారా? నవ్వుతారేంటండి? మీ బంధువులే మీకు పెద్ద శత్రువులు, అర్థం కావట్లేదు. మీ ఇరుగు పొరుగు వారే మీకు పెద్ద శత్రువులు, మీ రక్త సంబంధులే శత్రువులు. అవన్నీ పక్కన పెడితే అతని శత్రువు. చాలా జాగ్రత్తగా ఈ మాట, ఇస్ అ కీ థింగ్. ఇఫ్ యు అండర్స్టాండ్ దిస్ యు ఆర్ గెటింగ్ ఎవ్రీథింగ్. యజమానుడికి మంచి పొలం ఉంది, యజమానుడు ఆ మంచి పొలంలో మంచి విత్తనాలు తీసుకెళ్ళాడు, యజమానుడు మంచి విత్తనాలే విత్తాడు, కానీ అతని శత్రువు వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, శత్రువు ఎవడు? వాడు ఎవరికి శత్రువు? అదే, అతడు ఎవరు? యజమానునికి శత్రువు, పనివాళ్ళకి శత్రువు కాదు. ఎందుకంటే అక్కడ మనుష్యులు నిద్రించుచుండగా అనే మాట ఉంది. పాపం యజమానుడి గారి దగ్గర పనిచేసే దాసులు ఏం చేస్తున్నారు? నిద్రిస్తున్నారు. పొలం దగ్గర వాళ్ళు నిద్రపోతున్న వేళ అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాను. ఈ ఉపమానంలో యజమానుడు ఎవడరా మిమ్మల్ని నిద్రపోమన్నాడు, మరి మిమ్మల్ని ఎవడరా అక్కడ పడుకోమన్నాడు, మీరు పడుకోవడానికి ఉన్నారా పని చేయడానికి ఉన్నారా ఎదవలారా అని అనలేదు. వారి నిద్రని తప్పుపట్టలేదు యజమానుడు, వారి నిద్రను ఎక్కడ తప్పుపట్టలేదు. గమనించాలి ఆ మాట, అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయారు.
ఈ మాటను ఒక్కసారి ఆలోచిస్తే నా జీవితంలో దేవుని కార్యాలు జరగకుండా ఉండడానికి, నేను దేవునికి మహిమగా ఉండకుండా ఉండడానికి అపవాది నన్ను అటాక్ చేస్తాడు. నేను వాడికి శత్రువునని కాదు, వాడు నాకు ప్రాణం పెట్టి నా కొరకు రక్తం కార్చిన నా యేసయ్యకు వాడు శత్రువు. ఈ మాట అర్థం చేసుకోవాలి. ఎనిమీ ఈజ్ ఎనిమీ టు హూమ్? టు ద లార్డ్ హూ సేవ్డ్ మీ. వాడు నా నామములో, యేసయ్య ఎవరినైతే తన నామంలో వాడిని రక్షించుకున్నాడో యేసయ్యకు వాడు విరోధి. గనక ఎవరి మీద అటాక్ చేస్తాడు? యేసయ్యను నమ్మిన వారి మీద దాడి చేస్తాడు. పొలం మంచిదే, విత్తనాలు మంచివే, సేవకులు మంచివారే, విత్తినవాడు మంచివాడే, కానీ లేఖనాలు రాయబడ్డ మాట అతని శత్రువు వచ్చి గురుగుల్ని విత్తి వెళ్ళిపోయాడు. నాకు అర్థం కాదు ఏంటంటే, ఇక్కడ గమ్మత్తైన విషయం, శత్రువుకి యజమానుడి పొలం దాకా వచ్చే అవకాశం ఉంది. ద ఎనిమీ హ్యాడ్ అన్ యాక్సెస్ ఓవర్ ద ల్యాండ్. అంతే కదా, ఫెన్సింగ్ లేకపోతే ఎవరైనా వస్తారు పొలముకి. ఎప్పుడైతే చుట్టూ ఫెన్సింగ్ లేదో శత్రువు వచ్చాడు. శత్రువు వచ్చాడు, పొలంలో కడుగు పెట్టాడు, టక్ 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 గురుగులు కూడా నాటేసి వెళ్ళిపోయాడు. శత్రువుకి పొలం మీదకి వచ్చే అవకాశం ఉంది. 26వ వచనం నాకు తెలుగు భాషలో ఆ మాట చాలా నచ్చింది. మరి ఇంగ్లీష్లో ఏమని వాడారో నాకు తెలియదు. 26వ వచనం, మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను. అగుపడెను అనే దానికి ఇంగ్లీష్లో ఏమని రాశారు? అవుతుంది, ఇంగ్లీష్ బైబిల్ ఉందా? When the crop began to grow and produce grain, the weeds also grew. Inka? Grew. The weeds also appeared. Appeared. Inka edana evident ane padam unda evar daggarana? Evar Bible ana? Ledu. Okay, oka translation lo weeds became evident. Gurugulu kanabaddam modalu pettayi. Antavaru kanavalle. అంతవరకు కనబడలే. అంతవరకు చక్కగా ఎలుగుతున్నాయి, మొక్కలు ఎదుగుతున్నాయి. ఒక రచయిత ఏమని రాశాడంటే, ఒక బైబిల్ పండితుడు, గురుగులు అని గుర్తించడానికి కూడా చాలా టైం పడుతుందట. అంతవరకు ఎవడో గుర్తుపట్టలేడట దాన్ని. ఎందుకంటే అది గోధుమల మొక్కతో పాటు దానిలాగే ఏమవుతుంది. ఈ పాపం ఈ రైతు వెళ్ళి యూరియా జల్లుతున్నాడు, నత్రజని జల్లుతున్నాడు, ఏవేవో ఎరువులు వేస్తున్నాడు, మొత్తం అన్నీ వేస్తున్నాడు. ఈ భూమి ఆ పొలంలో ఉన్న సారమంతా తీసుకుంటుంది. ఇవి ఎదుగుతున్నాయి, వీటితో పాటు అవి కూడా ఎదుగుతున్నాయి. ఎప్పుడు అగుపడెను? గింజ పట్టినప్పుడు. ఈ సహవాసంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా వ్యవసాయం చేశారా? పొలంలోకి దిగిన అనుభవం ఉందా? అమ్మ ఒక్కరు, ఇద్దరు, వెరీ గుడ్. నాకు ఎంత ఇష్టమో కానీ చేయడం రాదు. చూడడం వచ్చు. ట్రైన్లో వెళ్తుంటే అందరూ కోరుకునే సీట్ ఏది? విండో సీట్. ఎందుకంటే నోరు అలా ఆవలించి నిద్రపోతుంటే దోమలు లోపలికి బయటికి వెళ్తుంటే పక్కన చూస్తుంటాం మనం. అలా ఆ విండో సీట్ దగ్గర కూర్చొని నాకు ఎంత ఇష్టమో. మీరు ఆ ట్రైన్ అలా కొంచెం ఎలమంచిలి తుని దాటింది అనుకోండి, ఇంకా మీకు గ్రీన్ కార్పెట్ల పొలాలు ఎంత బాగా కనబడతాయో తెలుసా? ఎంత క్యూట్గా ఉంటాయో, ఏదో కార్పెట్ వేసినట్టు ఎంత బాగుంటుందో. పొలం చూడడం ఇష్టం, కానీ పొలంలో దిగి పనిచేయడం చాలా కష్టం. మరి చేయెత్తిన వారు మీ సొంత పొలంలో దిగారా, పనిచేశారా, ఏం చేశారు, దున్నారా, నాటు ఏదో అంటారు, ఏం చేస్తారా, నాట్లు వేశారా, లేకపోతే నీరు పోసారా, లేకపోతే కోతలు కోసారా, దుక్కులు దున్నారా, ఏదో మొత్తానికి. అమ్మ మీరేం చేశారు? నాట్లు వేశారు. కూర్చోనా? వెళ్ళేవారు మీరు చూడడమే, నాలాటి బ్యాచే. ఓ అమ్మ, నేను ఇంకా మీరు పొలం పని చేసేసారేమో అనుకున్నాను. ఐ లవ్ ఇట్. శత్రువు వచ్చాడు యజమానుడి పొలం మీదకి రావడానికి. శత్రువుకి అధికారం ఉంది. హీ గాట్ అన్ యాక్సెస్ టు ఇట్ అండ్ హీ వెంట్ ఇన్ టు ఇట్. హీ సోడ్ సమ్ థింగ్స్. రైతు కూడా
పనివాడు కూడా గుర్తించలేకపోయాడు, వేసేస్తున్నాడు అంతే. ఇలా మీరు ఎప్పుడైనా చూసారా రైతు ఇలా పిచికారీ చేస్తాడు? నేను ట్రైన్లో చూసాను, ఇలాగ ఒక పెద్ద బాక్స్ పెట్టుకొని వదిలా పెట్టుకొని ఇలాగ పిచికారీ చేస్తుంటాడు. అన్నీ జరుగుతున్నాయి, కానీ గింజ పట్టినప్పుడు, అంటే విత్తనం దగ్గర నుంచి గింజ పట్టే కాలం దాకా అది కలిసే ఉంది, కానీ గింజ పట్టినప్పుడు ఇదేంట్రా గురుగులు ఎక్కడి నుండి వచ్చాయి? మా నాయ్య గారు పెద్ద అయ్య గారు మంచి విత్తనాలే పట్టుకొచ్చారు, పెద్ద అయ్య గారు మంచి విత్తనాలు వేశారు, వామో ఇవే ఎప్పటి నుంచి వచ్చారా? మన కంటికి ఇంతకాలం కనబడలేదు, ఇన్ని నెలలో మనం దీన్న పోషించాం. కొంతమంది యేసును నమ్ముకున్న వారిలో సడన్గా కనిపిస్తాడు శత్రువు వాళ్ళు. నా మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయో మరి. ఇక్కడ యేసును నమ్ముకున్న వాళ్ళు, సారలు చాలా మంచి క్రిస్టియన్స్ అనుకున్నాడు, కానీ సడన్గా వాళ్ళు ఏం కనిపించింది? గోధుమ క్రిస్టియన్ లాగే ఉన్నాడు, కానీ ఏం క్రిస్టియను? గురువు క్రిస్టియన్. ఇస్ అన్ ఇమిటేటర్ బట్ నాట్ రియల్ పర్సన్. కొంతమందిలో అసలు స్వభావం గింజ పట్టినప్పుడు కనబడుతుంది. ఎంతమందికి అర్థమవుతుందో నా మాటలు. అందుకే యేసయ్య అన్నాడు, ఫలము కొరకు ఎదురు చూడండి, తమ క్రియలు బట్టి వారి ఫలము తెలుసుకుందురు. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? వాట్ దే డూ, వారి క్రియలు బట్టి వారు ఎటువంటి వారో నీకు అర్థమవుతుంది. సారా ఆయన గోధుమ లాంటి వ్యక్తి అండి బాబు, చాలా చక్కని, సడన్గా అలాగ చేస్తాడని అనుకోలేదండి, అలాంటి వ్యక్తులు అనుకోలేదండి, అలాగ అంటాడని అనుకోలేదండి, అలా మాట్లాడతాడు అనుకోలేదండి, అలా అబద్ధం ఆడేస్తాడు అనుకోలేదండి, అలా మోసం చేస్తాడని అనుకోలేదండి, మాట మార్చేస్తాడని అనుకోలేదండి, మాకే దెబ్బతీస్తాడని అనుకోలేదండి. గోధుమ మధ్య సడన్గా గురువు ఏమైంది? అపియర్ అయింది. డోంట్ ఎక్స్పెక్ట్ పర్ఫెక్ట్ పీపుల్ టు బీ ఇన్ చర్చ్. ఎంతమందికి అర్థమైంది ఇంగ్లీష్లో ఈ మాట? డోంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీవన్ టు బి పర్ఫెక్ట్ ఇన్ ద చర్చ్ జస్ట్ బికాస్ యు ఆర్ ఇన్ ద చర్చ్. అరే పొలంలోనే గోధుమల మధ్య ఏమున్నాయి? గురుకులు ఉన్నాయి. దేవుని రాజ్యాన్ని ఎంతమంది ఉన్నారో, గింజ పట్టినప్పుడు వాళ్ళ ట్రూ క్యారెక్టర్ బయటికి కనబడుతుంది. దే టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచ్యువేషన్. ఎంతమందికి అర్థమైంది నా మాట? వాడు పరిస్థితిని ఏం చేస్తాడు? అడ్వాంటేజ్ తీసుకుంటాడు. అలాంటి వారు వారి స్వభావం బయటపడగానే, అయ్యో గోధుమ అనుకున్నాం, ఇదేంది ఇది, ఇది గురువు, అగుపడిన అయ్యో ఇప్పుడు ఏం చేయాలి, పీకెత్తావా అంటే పీకేసే పరిస్థితి లేదు. పరిగెట్టుకుని సేవకులందరూ 27వ వచనంలో ఆ మాట ఎంత బాగుందో, ఇంటి యజమానుని దాసులు, దే ఆర్ గుడ్ సర్వెంట్స్ అండి, ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా నువ్వు నీ పొలంలో మంచి విత్తనం విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చేవని అడిగిరి. లెక్కైతే యజమానుడు తిరిగి అడగాల, ఏమంటారు, అవునంటారా కాదంటారా, ఎరా మిమ్మల్ని ఇక్కడ పెట్టాను, పొలం అప్ చెప్పాను, నేనేమో మంచి విత్తనం నాటాను, మధ్యలో ఇవి ఎక్కడి నుండి వచ్చే జవాబు చెప్పండి రా అని ఆయన అడగాలి. వీళ్ళ చూసి, వామ్మో ఇంతకాలం గోధుమలు పోషిస్తున్నాం అనుకున్నాం, కానీ గోధుమల మధ్యలో మనం వేసిన యూరియా, మనం వేసిన నత్రజని, మనం వేసినవన్నీ తీసుకొని గురుగులు కూడా పెరిగాయి, అది ఎంతకాలం కనబడలే, ముందే కనబడితే తెంచేద్దు, కానీ గింజ పట్టేదాకా కనబడలే. పెద్దయ్య గారికి విషయం చెప్పాలరా, ఆ దోసలందరూ పరిగెట్టుకొని ఆయన ఇంటి ముందుకు వెళ్ళిపోయి, అయ్యగారు అయ్యగారు ఇలాగ అయిపోయిందండి, ఎక్కడి నుండి వచ్చేయండి అని ఆయన అడుగుతారు. ఏటీళ్ళు మంచోళ్ళే, అడగాల్సిన వాడినే అడిగారు. ఆ అడగాల్సిన వాడు చెప్పిన జవాబు చాలా బాగుంది కదా, ఏమన్నాడు తెలుసా? ఇది నీ బద్ధకం వల్ల జరిగింది అని అనలే, ఇది నీ అజ్ఞానం వల్ల జరిగింది అని అనలే, ఇది నువ్వు సరిగ్గా కాపలాగా ఉండకపోవడం వల్ల జరిగింది అని అనలే. ఒకటే మాట అన్నాడు, ఇది శత్రువు చేసిన పని. అందరూ ఒకసారి చెప్పండి, ఇది శత్రువు చేసిన పని. పొలం యజమానుడిది, విత్తనం యజమానుడిది, సేవకులు యజమానికి చెందినవారు, కానీ వీటన్నిటి మధ్య శత్రువు కూడా తమ ఆధిపత్యాన్ని ఏం చేస్తున్నాడు? చూపిస్తున్నాడు. ఇది శత్రువు చేసిన పని. వీడు నిద్రిస్తుండగా వాడు వచ్చాడు, పొలంలో ప్రవేశించాడు,
పొలమంతా తిరిగాడు. పొలమంతా తిరిగి గురుగుల్ని నావిత్తి వెళ్ళిపోయాడు. శత్రువు చేసిన పని అయ్యలారా, ఒక మాట చెప్తాను, మనందరి జీవితాల్లో శత్రువు పని చేయడానికి ఆస్కారం లేదని మీరు అనుకుంటే మీ అంత బుద్ధిహీనులు, నా అంత బుద్ధిహీనుడు ఎవడు లేడు. మనం చర్చకొచ్చి ప్రార్థన చేసి బైబిల్ చదివినంత మాత్రాన అపవాది మన మీదకి అధికారం, వాడు రావడానికి లేదు, వాడు మనం శోధించట్లేదు అని అనుకుంటే నీ నా నీ అంత బుద్ధిహీనుడు, నా అంత బుద్ధిహీనుడు లేడు. అపవాది ఎవరినే శోధించాడు? యేసునే శోధించాడు. బైబిల్లో రాసిన మాట, వాడు తిరిగి మరొక సమయం కొరకు కనిపెడుతూ వచ్చాడు యేసును శోధించడానికి. హీ హ్యాడ్ యాక్సెస్ టు టాక్ విత్ జీసస్, హీ హ్యాడ్ ఎవ్రీథింగ్ టు టెంప్ట్ జీసస్. ఇది శత్రువు చేసిన పని. శత్రువు చాలా పనులు చేస్తున్నాడు. శత్రువు దేవుని సంఘం అనే పొలంలో చాలా పనులు చేస్తున్నాడు. శత్రువు పని ఎక్కడో బయట ఉందనుకుంటే చాలా పొరపాటు. శత్రువు పని ఎక్కడ జరుగుతుందో తెలుసండి అయ్యగారు? దేవుని నామములో, దేవుని నామములో, విశ్వవ్యాప్తముగా సంఘాల్లో శత్రువు ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నాడో. అదేంటి సార్ సంఘాల్లో శత్రువు పనిచేయడం ఏంటి? ఏ ఎస్ఐ ఒకసారి ఖడ్గం తిప్పుతాడు నరికేస్తాయిబా. లేదు లేదు లేదు, నో, యేసు గమనిస్తున్నాడు, యేసు గమనిస్తున్నాడు. నేను విదేశాల్లో ఉన్నప్పుడు ఒక పుస్తకం చదివాను అయ్యగారు, దొరికితే ఇంగ్లీష్లో ఎవరైనా చదవండి ఆ పుస్తకం. నేను రీజెంట్ యూనివర్సిటీలో కాలేజీలో ఉన్నప్పుడు ఒకరోజు లైబ్రరీలో వర్క్ చేసుకుంటున్నాను, ఒక పుస్తకం కావాలి నాకు. అక్కడ లైబ్రరీలు ఎలా ఉన్నాయి, గొడౌన్లాగా ఉంది ఆ లైబ్రరీ. గొడౌన్ చూసారా మీరు? లైబ్రరీయే గొడౌన్లాగా ఉంది. ఒక పుస్తకం కావాలి, అది ఎతుక్కుంటా ఎతుక్కుంటా ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అని గొలియాత్ లాంటి పెద్ద పెద్ద ర్యాక్లు అవి, అవి ఎతుక్కుంటా ఎతుక్కుంటా వెళ్ళి ఎతుక్కుతున్న పుస్తకం నాకు దొరకలే. ఎప్పటి నుంచో చదవాలనుకున్న పుస్తకం దొరికింది, ఇది మర్చిపోయి అది కనబడింది. నేను ఆనందంలో పట్టుకొచ్చేసాను, పట్టుకొచ్చేసి కూర్చొని చదవడం మొదలుపెట్టాను. ఆ పుస్తకం పేరేంటంటే సిఎస్ లూయిస్ గారు రాశారు, స్క్రూ టేప్ లెటర్స్. ఒకసారి చెప్పండి అన్నట్టు ఉందో మీరు చెప్తుంటే నాకు. స్క్రూ టేప్ లెటర్స్, ఓకే, ఆన్లైన్లో దొరికితే కొనండి, పీడిఎఫ్ ఫ్రీగా డౌన్లోడ్ అయితే కొనుక్కోండి. ఆ పుస్తకం ఏంటో తెలుసమ్మా శృతి? పెద్ద శాతాను పిల్ల శాతాలతో మాట్లాడుతున్న పుస్తకం. నేను అలాగే నవ్వాను. పెద్ద శాతాను పిల్ల శాతాలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు సంభాషణ పుస్తకం, దాన్ని సిఎస్ లూయిస్ గారు ఊహించి రాశారు. సో అందులో పెద్ద శాతాన్ దగ్గరికి పిల్ల శాతాలన్నీ సంఘాలన్నీ చూసి వెళ్తున్నాయి అన్నమాట. వెళ్ళి చెప్తాయి, గురువా ఆడు చూడు ఎంత బాగా ప్రసంగించేస్తున్నాడో చర్చిలో, ఈ వాక్యం బాగా చెప్పేస్తున్నాడు. పెద్ద శాతాన్ని అంది, చెప్పనీరా బయటకు వచ్చాకాడు మనోడే. గురువా ఆడు చూడు ఒక కీబోర్డ్ కాదు నాలుగు కీబోర్డ్లు టికెట్ నుంచెంత బాగా పాడేస్తున్నాడు. పెద్ద శాతాను, వాయించనీరా బయటకు వచ్చాకాడు మనోడే. మీరు ఆ పుస్తకం చదవండి, నిజంగా చదవండి. ఇట్స్ లైక్ దట్ సిఎస్ లూయిస్ వాజ్ ట్రైంగ్ టు టెల్ వాట్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు సీ ఇన్ ద చర్చ్, హౌ ట్యాక్ట్ఫుల్లీ ఎనిమీ ఈజ్ అటాకింగ్ క్రిస్టియానిటీ. ఆ పుస్తకం ఎంత హాస్యాస్పదంగా ఉందో అంత వాస్తవమైన పుస్తకం అది. ఎప్పుడు రాశాడు సిఎస్ లూయిస్? ఏ కాలం వాడు? He was the greatest apologist of England. Meer chadavand sir adi, it's very fascinating, fantastic book adi. Are prabhu ee pila satan lanni elli prabhu ala padutnadi ila vaayinchutnadu ala prasangam chestunadu adu ala chestunadu ante satanu vaadu bayitku vachaka manodu ante ela unda maata shodakudiki apavadiki mana meda access ledannu anukunte chaala parapattu. దేవుని వాక్యానికి నీ మీద ఎంత యాక్సెస్ ఉందో, దేవాలయంలో వాక్యం వింటున్నావు, అపవాది శోధించడానికి కూడా నీ మీద యాక్సెస్ ఉంది.
ఎంతమందికి అర్థమవుతుంది? ఆ శోధన వచ్చినప్పుడు నీ ప్రశ్నలు ఏమవుతాయి? దేవుని మీద నీ విశ్వాసం షేక్ చేయబడుతుంది. అరే ఇంతకాలం వీడు వాక్యం విని చర్చిలో ఉండి అమ్మనే వీడు అసలు స్వభావం ఇదా, గురువు కనబడిందే. అర్థమవుతుందా నేను ఏం మాట్లాడుతున్నాను? ఇంతకాలం వీడు కానుకేశాడు, పాటపాడాడు, అన్నీ చేశాడు, ప్రసంగం చేశాడు, లేకపోతే సేవలో నాతో ఉన్నాడు, అమ్మ సడన్గా వీళ్ళ గురువు స్వభావం ఎలాగొచ్చింది? శోధకుడికి మన మీద ఏముంది? హీ హాజ్ అన్ యాక్సెస్ టు టెంప్టర్స్, హీ హాజ్ అన్ యాక్సెస్ టు డిస్ట్రాయర్స్, హీ హాజ్ ఎవ్రీథింగ్ టు మేక్ అస్ వీక్ ఇన్ ద లార్డ్. విచిత్రం ఏంటంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? అతని మీద శత్రుత్వంతో. ఎవరి మీద? యేసు మీద శత్రుత్వంతో నీ మీద నా మీద దాడి చేస్తా. ఈ వరుణ దీపగాడి కోసమా నువ్వు రక్తం కార్చు? ఈ వరుణ దీపగాడిని నువ్వు ఉండే స్థలంలోకి తీసుకెళ్తావా? నువ్వు ఈడ్ని నీ రాజ్యంలో ఉంచుతావా? ఆడిని ఎలాగన్నా, ఆడి కోసం కదా రక్తం కార్చావు నువ్వు, ఆడి విలువైనడు కదా, ఆ విలువైన నీ దగ్గర నుంచి నేను లాగేస్తా. ఎంతమందికి అర్థమవుతున్నాయి ఈ మాటలు? ఆడిని విలువైనడు కదా నీకు, ఆడి కోసం కదా నువ్వు రక్తం కార్చావు, ఆడు ప్రశస్తమైనడు కదా, ఆడినే నీ రాజ్యంలోంచి నేను లాగేస్తా. ఎవరి మీద శత్రుత్వం? నేను యాక్సెస్ ఇస్తే నా మీదకి ఏమవుతాడు? నేను ఇస్తే కాదు, ఇవ్వకపోయిన వాడు నా మీద ఏం చేస్తాడు? దాడి చేస్తున్నాడు. ఇది శత్రువు చేసిన పని. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో శత్రువు విశ్వాసుల్ని చాలా పాడు చేస్తున్నాడు. విశ్వాసులు కూడా అమాయక గొర్రెల్లాగా. మొన్న ఒక ఆయన వాక్యం చెప్తున్నాడు, నాకు మతిపోయింది. ఆయన ఏమని చెప్తున్నాడంటే, చాలా పెద్ద బోధకుడు, పేర్లు వద్దులేండి, ఎంత పెద్ద బోధకుడు అంటే ఆంధ్రాలో టాప్ పెద్ద బోధకుడు. ఆయన ఏమని చెప్తున్నాడు తెలుసా? దానియేలు గ్రంథంలో షడ్రక్ మేషక్ అభేదంగులు ఏమన్నారు? రాజా, మా దేవుడు రక్షించగల సమర్థుడు. చదివారా? ఒకవేళ ఆయన మాట్లాడండి, రక్షించకపోయినా నీ విగ్రహాన్ని మటుకు మేము ఏం చేయం అని ఉంది క్లియర్గా. ఈ పెద్ద ఆంధ్ర రాష్ట్రంలో గొప్ప బోధకుడు కొన్ని లక్షల మంది మంది నిలబడి ఏం చెప్తున్నాడంటే, ఆ వచనం బైబిల్లో లేదో, దేవుడు రక్షిస్తాడు అంతే, నమ్మాలి వారిని. దేవుడు రక్షిస్తాడు అంతే. ఏ నువ్వేమో ఊడబడుస్తున్నాడువా? నువ్వేం చాలా గొప్పవాడువా? లేకపోతే నేను చాలా గొప్పవాడినా? దేవుడు మనల్ని రక్షించడానికి కమిట్ అయ్యాడా? అంటే దేవుడు పరీక్షించే హక్కు లేదా? హీస్ బైబిల్లో ఒక వచనాన్ని లేదని చెప్తున్నాడు, డెలిబరేట్గా తీసేస్తున్నాడు ఆ వచనాన్ని. అమాయక గొర్రెలు లక్షల లక్షలకు మంది వెళ్ళిపోయి హల్లెలూయా వెరీ గుడ్. నాకు అనిపించింది డ్రోన్ పంపించి అక్కడ రకరకాల పిచికారీ చేస్తే ఒక్కొక్కరికి వర్షంలా పడుతుంటే అమ్మా కాలిపోయింది, అమ్మా కాలిపోయింది, అమ్మో కాలిపోయింది. ఏం వాక్యం వింటున్నారో, ఏది సరైందో సరి చూసుకునే జ్ఞానం కూడా ప్రజలకి. అపవాది చాలా తెలివిగా క్రైస్తవ సంఘాలని తప్పుడు బోధతో పాడు చేస్తున్నాడు. అపవాది చాలా తెలివిగా, నువ్వు చిన్న కిటికీ తీస్తే చాలు, వాడు డోర్ అంత తీసుకొని లోపలికి వస్తాడు. శత్రువు చేసిన పని. డోంట్ ఎవర్ థింక్ దట్ జస్ట్ బికాస్ యు ఆర్ కమింగ్ టు చర్చ్ ఎనిమీ డజన్ హ్యావ్ యాక్సెస్ ఆన్ యూ. అలాగెప్పుడు అనుకోవద్దు. ఎనిమీ హ్యాస్ యాక్సెస్. హీ కమ్స్ టువర్స్ ఇన్ ఎ క్రాఫ్టీ వే. అందరూ చెప్పండి, క్రాఫ్టీ. కొంచెం గట్టిగా, క్రాఫ్టీ. క్రాఫ్టీ అనే చాలా కన్నింగ్ వేలో మన దగ్గరికి వస్తాడు. నువ్వు నేను గ్రహించలేము. ఇది శత్రువు చేసిన పని. సడన్గా నీ బంధువుల మధ్య గురుగులు ఎలాంటోళ్ళు తెలుస్తారు, మీ స్నేహితుల మధ్య గురుగులు ఎలాంటోళ్ళు తెలుస్తారు, లేకపోతే నీ బాగా కావలసిన వారిలోనే. చాలా మంచి క్రైస్తవులు అనుకున్నామండి, కానీ సడన్గా ఏం కనబడింది వాళ్ళు? మాకు గురువు కనబడిందండి. చర్చ్కి వెళ్ళిపోద్దండి, ప్రార్థన చేద్దండి, అన్నీ చేద్దండి, కానీ మాకేం కనబడిందండి సడన్గా? మేము నమ్మేసామండి. మేము ఏం కనబడిందండి? మాకు గురువు కనబడిందండి, గోధుమ కనబడలేదండి. ఈ రాత్రి మన ప్రార్థన ఏంటో తెలుసా? దేవా, అదే పొలంలో ఉన్న నేను అపవాది చేత విత్తపడిన వాడిగా కాకుండా నేను గోధుమగానే ఉండునట్లు నాకు సహాయం చేయండి. ఆమెన్.
ఇంగ్లీష్లో మంచి మాట ఉంది, నాకు చాలా ఇష్టం. డోంట్ లెట్ యువర్ మైండ్ బీ డెవిల్స్ డస్ట్బిన్. గుర్తుపెట్టుకోండి బాగా, డోంట్ లెట్ యువర్ మైండ్ బీ డెవిల్స్ డస్ట్బిన్. వాడు విత్తు వెళ్ళిపోతాడు, అది స్లోగా ఏమవుద్ది, జర్మినేట్ అవి, జర్మినేట్ అయ్యి సడన్గా అది నీ క్యారెక్టర్లో రిఫ్లెక్ట్ అయ్యి చివరికి దేవుని క్యారెక్టర్లో ఉండాల్సి నువ్వు అపవాది క్యారెక్టర్లో కనబడేసరికి సమాజం ఆశ్చర్యపోదా? నేను ముగించేస్తాను. యజమానుడు ఎంత బాధపడ్డాడో 28వ వచనంలో యజమానుడి కోపం రాలేదు కానీ సేవకుల కోపం వచ్చింది. అమ్మలారా ఆ వచనం చూద్దాం ఒకసారి. సేవకులు ఏమంటున్నారు 28వ వచనంలో? మేము వెళ్ళి, కరెక్ట్ వచనం చదివారమ్మా, మేము వెళ్ళి వాటిని పెరికి, షాల్ వి గో అండ్ రిమూవ్ దెమ్, మేము వెళ్ళి దాన్ని పెరికేస్తాం, నీకు ఇష్టమైన ప్రభువా, నీకు ఇష్టమైన నాయన. అతను అడిగిరి కానీ యజమానుడు ఏమన్నాడమ్మా? వద్దు. ప్లీజ్ అండర్లైన్ దట్ వర్డ్, నాకు ఆ మాట చాలా నచ్చింది. నో, వద్దు. అయ్యా ఏమంటున్నావు నువ్వు, వద్దంటావేంటి? మనం వేసే యూరియాలు అన్నీ కూడా ఆ గురుగులు కూడా తీసేసుకుంటున్నాయి. చదవమ్మా. వద్దు, గురుగులను ఒకవేళ పెరుగుతుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కుటుంబం క్రైస్తవులు, వాళ్ళు క్రైస్తవులే, వారిని సహాయం అడిగిన వాళ్ళు క్రైస్తవులే. క్రైస్తవులు కదా ఎప్పటి నుంచో తెలుసని షూరిటీ సంతకాలు పెట్టేశారు. వాళ్ళు తీర్చలేదు, పెట్టినందుకు ఇళ్ళు దొరికిపోయారు. ఒకటి కాదు, రెండు కాదు, 800,000 చెప్తే మీ గుండె అయిపోద్ది. మళ్ళీ ఈ షూరిటీ సంతకం పెట్టించేసుకుని వాళ్ళు మోసం చేస్తున్న వాళ్ళు కూడా ఆళ్ళు పాడుతున్నారు, ఆహాహా అల్లెలూయా. అది గోధుమ గురుగా మాట్లాడండి. సంతకం పెట్టిన వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసా? కొన్ని లక్షలప్పు ఇప్పుడు ఈల్మేయబడింది. పరిగెట్టేవాడిని నేమ్ కోసం పరిగెట్టినవు, ఫేమ్ వెనక పరిగెట్టేవాడిని ఫేమ్ వెనక పరిగెట్టినవు, డబ్బు కోసం పరిగెట్టేవాడిని డబ్బు వెనక పరిగెట్టినవు, మోసం వెనక పరిగెట్టేవాడిని మోసం వెనక పరిగెట్టినవు, దేవుని వాక్యాన్ని తప్పుడుగా బోధించేవాడిని కూడా ఎదకనేవు. కానీ ఒక టైం వరకే. ఎక్కడ వరకు? ఆ మాట బాగుంది, కోతకాలం వరకు రెండింటిని ఎదగనేవు. ఈరోజు ప్రాబ్లం ఏంటో తెలుసా? వీ డోంట్ హ్యావ్ proper lens to see the way God sees. మనం గమనించలేకపోతున్నాం, గుర్తించలేకపోతున్నాం. మోసంలో మనము కొన్నిసార్లు ఆశ్చర్య కార్యాలు దయ చూపించుటకు నిర్ణయ కాలాన్ని మన లైఫ్లో అనుమతించి మనల్ని వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. సీ యూ నెక్స్ట్ సండే.